హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన పూర్వీకులు అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే తీరులో చింతపండు రసంతో మీ ముందుకు వచ్చాను. ఈ విధంగా వారంలో 2 సార్లు చింతపండు రసం చేసుకుని తాగారంటే ఎలాంటి మలబద్ధకం సమస్య అయినా ఇట్టే పారిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది, జీర్ణశక్తి బాగా అవుతుంది. లేదన్నా సరే వారంలో 2 సార్లు మాత్రం కంపల్సరీ ఈ విధంగా మనం రసం పెట్టుకుని కానీ తాగామంటే అన్నంలో కానీ దేంట్లైనా సరే తిన్నా కూడా చాలా మంచిది. దీని కొరకు ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ సైజు కొంచెం ఎక్కువైనా పర్లేదు చింతపండు తీసుకునేది, దాన్ని విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు దీన్ని పక్కన పెట్టేద్దాం, బాగా నానాలి. ఓకేనా? ఈలోపు మనం రోల్ సిద్ధం చేసుకునేసి అందులో 1 స్పూను కంటే కొద్దిగా ఎక్కువ ధనియాలను వేసి కొన్ని మిరియాలు, అవి 1 స్పూన్ మందం సరిపోతాయి, కొద్దిగా మెంతులు 1/2 స్పూను, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం రోట్లో వేసి బాగా దంచుకోవాలి. అది ఎలా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చా విధంగా చూసుకోవాలి. ఆ టైప్లో దంచుకుంటే ఏంటంటే ఈ రసంలోకి చాలా బాగా పనిచేస్తుంది. రోట్లో వేసి దంచితే వచ్చిన రుచి మామూలుగా అయితే రాదు అందుకు. ఓకేనా? ఇది ఈ టైప్లో పొడి అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 తెల్లగడ్డను తీసుకునేసి, వెల్లుల్లిగడ్డని, దాన్ని పాయలు విడదీసి అందులో వేసి పొక్కు తీసే అవసరం లేదు, కరివేపాకు కొరకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలు, ఈ కరివేపాకు ఇవన్నీ వేసి దంచుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది 1గా ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. అది ఒకసారి మీరు చూడండి, అది ఎంత బాగుంటుందో దాన్ని ఒకసారి ఆస్వాదిస్తే కానీ అర్థం కాదు. ఈ టైప్లో ఏంటంటే బాగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత ఇదిగో ఈ టైప్లో పొడి వస్తుంది. ఈ టైప్లో పొడి ఏంటంటే దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం తీసేసి 1 బౌల్లోకి వేసి పెట్టుకుందాం. ఈ టైప్లో మనం చేసుకుంటే ఏంటంటే ఆ రసానికి రెట్టింపు రుచి వస్తుంది. అందుకోసమనే పెద్దవాళ్ళు ఎక్కువ శాతం రోళ్ళు రోకలు ఎందుకు వాడేవాళ్ళు అంటే అందుకు. ఇప్పటికైనా చూడండి పెద్దవాళ్ళని, వాళ్ళు రోలు రోకలే ఎక్కువ యూజ్ చేస్తారు, గ్రైండర్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయరు. ఓకేనా? అట్లా అన్నట్టు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ బౌల్ని తీసుకునేసి కాస్త అలా చింతపండును నలుపుకోవాలి. ఆ తర్వాత 1-2 మంచి పండు అయిన టమోటాలు తీసుకునేసి ఈ మధ్యలో ఉన్న వైట్ గడ్డని తీసేసి ఆ టమోటాలని ఈ చింతపండు నీళ్ళలో వేసి బాగా పిసకాలి. ఆ చింతపండు ఈ టమోటాలు మొత్తాన్ని కూడా బాగా మెత్తగా పిసకాలి. అప్పుడు ఏంటంటే ఈ టమోటాలో ఉండే రసం, ఆ చింతపండు ఉండే రసం మొత్తం కూడా ఏకమయ్యి ఇంకా ఎక్కువ రెట్టింపు రుచి వస్తుంది. అందుకోసమని బాగా పిసకాలి. మనం అనుకోవచ్చు కట్ చేయొచ్చు కదా, కట్ చేస్తే అంత రాదు, ఈ విధంగా పిసికితేనే అప్పుడు ఈ రసం మొత్తం జ్యూస్ టైప్లో అయిపోతుంది అన్నట్టు. అప్పుడు మీదకించి ఏం చేద్దామంటే ఏదన్నా పెద్ద పెద్ద తొలకలు ఉంటే వాటిని మాత్రం తీసేసుకోవచ్చు, చిన్న చిన్న అయితే ఏమి కావు, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 1 బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టిన తర్వాత దాంట్లో 1-2 గంటలు నూనె వేయాలి. అది వేడెక్కనిచ్చి వెల్లుల్లి రెమ్మలు 6-7, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నింటిని కూడా వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు 4-5 వేసేసి కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు రోట్లో దంచిపెట్టిన ఆ మసాలా పొడిని ఇందులో వేసేద్దాం. వేసి దీన్ని కూడా కాస్త వేగనిచ్చి ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకునేసి 1/2 స్పూను పసుపు వేద్దాం. ఇవి వేస్తే ఏంటంటే దీనికి చాలా బలం, ఇంగువ వేస్తే రుచి ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు అది కాస్త వేగిన తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త మీదకించి ఈ ఏదైతే ఎండుమిరపకాయలు అందులో ఫ్రై అయ్యి ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే బాగా పిసకాలి. అంటే ఎంత బాగా కలపగలుగుతాం అంత బాగా ఏంటంటే బాగా మెత్తగా నుజ్జు నుజ్జు అయ్యేదాకా వాటిని ఆ ఎండుమిరపకాయలని నలిపేసేయాలి. నలిపిన తర్వాత మూత పెట్టి 4-6 నిమిషాల సేపు కొంచెం తెరలాలి. అంటే పొంగు వచ్చి కాస్త అలా తెరులుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మూత తీసేసి స్టవ్ వెంటనే ఆపేసేయాలి. ఆ టైప్లో ఉండాలి. ఈ రసం ఏంటంటే ఎక్కువ శాతం తెరలకూడదు, తెరిలితే అందులో ఉన్న రుచి వెళ్ళిపోద్ది. ఓకేనా? మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు ఒకసారి మనం చేసిన రసాన్ని
టెస్ట్ చేద్దాం ఎలా ఉందన్నది. కానీ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీరే అంటారు, గ్లాసుల్లో పోసుకొని కానీ తాగకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఈ టైప్లో చేసుకొని తినండి. వారంలో కనీసం 2 సార్లు తినగలిగితే జీర్ణశక్తి ఎలా అవుతుంది అంటే అలా అవుతుంది, అంత బాగుంటుంది అన్నట్టు. పిల్లలకు కూడా ఈ రోజుల్లో ప్యాకెట్లు అవి తింటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది. రసంతో తినిపించండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచండి పిల్లలకి.